హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈడిఎస్సి ఎగ్జామ్స్ పైన మార్నింగ్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ మనకి ఏదైతే విద్యాశాఖ స్పందించి ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎలాంటి డిఎస్సి ఎగ్జామ్స్ కానీ టెట్ రిజల్ట్ కానీ ఇవ్వకూడదు, ఇవ్వడానికి వీన్ లేదు అని చెప్పి వాళ్ళైతే చెప్పేశారు క్లారిటీగా. సో హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఈసీ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఎలక్షన్ ముందు మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అనేది సాధ్యం కాదనేది తేలిపోయింది. సో ఎలక్షన్ తర్వాత ఇంకా మనకి ఈ షెడ్యూల్ ప్రకారం అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అనుబంధంగా నోటిఫికేషన్ అనేది వచ్చి పోస్టులు పెంచడం ఇవన్నీ జరుగుతాయి ఏంటి అనేది సో చూడాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సి తీస్తుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూడాలి. సో ఇప్పటిదే అయితే మనకి డిఎస్సి వాయిదా పడినట్టుగా ఈరోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది మనకి ఈ యొక్క న్యూస్కి సంబంధించి. సో ఇక నుంచి డిఎస్సికి చాలామంది టైం లేదు అని చాలామంది ప్రిపరేషన్ అనేది స్టాప్ చేశారు. సో ఇప్పుడు టైం ఉన్నది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఎవరు వచ్చినా ఖచ్చితంగా తీస్తారు, ఎందుకంటే ఈ డిఎస్సి అనేది అంత దారుణమైన పరిస్థితులకి దారితీస్తుందిగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే ఫస్ట్ సైన్ డిఎస్సి పైన చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్టయితే మనకి మంచి టైం అనేది ఉంటుంది కాబట్టి సో ఇంక ఇదే డిఎస్సి చివరిది అనుకొని చదవండి. సో ఖచ్చితంగా మంచిగా ప్రిపరేషన్ చేస్తే మనకి పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఈ న్యూస్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ప్రిపరేషన్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి మీకు వీలుంటే మీకు యూజ్ ఉంటుంది అనుకుంటే కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.